तिरुपति लोकसभा उप ఎన్నికల్లో టీడీపీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గంలో లోకేష్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ వైఫల్యాలు, ఎమ్మెల్యేల అరాచకాలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, వివిధ రకాల టెండర్లలో జరుగుతున్న అవినీతిని కూడా కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికెళ్లి ఇవ్వాలని టీడీపీ వ్యూహం రూపొందించింది. ఎన్నికలు జరగబోయేలోపు తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటి తలుపును టీడీపీ తట్టాలని నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్షలు జరిపారు. క్షేత్రస్థాయిలోని ఫీడ్బ్యాక్ను కూడా లోకేష్ తీసుకున్నారు. మొత్తం 70 క్లస్టర్లకు గాను 65 క్లస్టర్లలో కార్యాలయాలు ప్రారంభించడం, ఇన్ఛార్జీలు మకం వేయడం వంటి అంశాలపై చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్, క్రియాశీలక నేతలెవరైనా దూరంగా ఉంటే వారిని కూడా బుజ్జగించి దగ్గరకు తీసుకుంటున్నారు. సంస్థాగతంగానూ ప్రచారంలోనూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ నేతల ప్రచార సరళిని సమన్వయం చేసుకునేందుకు తిరుపతిలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన 5 సభ్యుల సమన్వయ కమిటీ కూడా నిత్యం తిరుపతిలో సమావేశమవుతుంది. నారా లోకేష్ ఆదివారం నుంచి 10 రోజుల పాటు తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగించనున్నారు. ఏప్రిల్ 4న సత్యవేడు, 5న తిరుపతి, 6న సర్వేపల్లి, 7న సూళ్లూరుపేట, 8న వెంకటగిరి, 9న గూడూరు, 10వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అక్కడ కార్యకర్తలతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. టీడీపీ రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు. అధికార పార్టీ కూడా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారం నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికార పార్టీ ముఖ్య నేతలు ప్రచారాన్ని ప్రతిరోజు సమీక్షిస్తున్నారు.